పవన్ కళ్యాణ్ గారు దమ్మున్న మగుడు. మరి విషయాన్ని చెప్తుంది కందుల దుర్గేష్ గారు, మరి జనసేన నాయకులు. మరి ఇప్పుడు జరిగినటువంటి తొలి విడత ఎలక్షన్స్లో, పంచాయతీ ఎలక్షన్స్లో బాగా పుంజుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా జనసేన పార్టీ. అంటే ఒకసారి 100 మీటర్లు ఒకసారి ఎక్కేసినటువంటి పరిస్థితి ఉంది. నాకు తెలిసి జనసైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఈ విజయాన్ని ఖచ్చితంగా ఊహించి కూడా ఉండరు. కానీ దీనికి కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో నాకు తెలిసినంత వరకు జనసైనికులు చేసినటువంటి కృషి, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాట పటిమ, ఈ రెండు కూడా కారణాలైనటువంటి పరిస్థితి ఉంటుందని ఉందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వస్తే మొన్న ఇటీవల కరోనా టైంలో పట్టించినటువంటి సిలిండర్స్ కానీ ప్రజల్ని బాగా ఆకర్షించింది ఆ విధానం. ప్లస్ చాలామంది దృష్టికి కూడా వెళ్ళింది, కేంద్రం దృష్టికి కూడా వెళ్ళింది ఆ విషయం. ప్లస్ అది కూడా కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ కూరగాయలు కానీ లేకపోతే ఎవరికైనా సరే, అదే కాకుండా ఆరోగ్యపరం కానీ ఎవరికి ఎక్కడ సమస్య ఉన్నా కూడా జనసైనికులు వెంటనే స్పందించడం, ప్రజలకు సేవ చేసేటువంటి విధానం, అది జనసేన పార్టీకి పార్టీలో కూడా నాయకులు చేసేటువంటి సేవలు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పోరాట పటిమ, ఎక్కడైనా సమస్య ఉందంటే దాన్ని వదలకుండా తన పరిధిలో తను పర్ఫెక్ట్గా తన పని తను చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా గమనించినటువంటి ప్రజలు మరి అనూహ్యమైనటువంటి విజయాన్ని ఇచ్చినట్టే. అంటే ఒక రకంగా చెప్పాలంటే మిగతా పార్టీలో ఏం మార్పు వచ్చిందో తెలియదు, కానీ ఖచ్చితంగా మార్పు అంటూ వస్తే ఎలక్షన్స్లో మార్పు అని దాని గురించి ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా జనసేనలో వచ్చింది. జనసేనకి బాగా ప్రజలు ఆకర్షితులయ్యారని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి రాబోయేటువంటి ఇంకా 3 విడతల్లో ఏమవుతుందో చూడాలి. మరి టోటల్గా అయితే కందుల దుర్గేష్ గారు ఈ దీంట్లో భాగంగా మాట్లాడుతూ ఒక వీడియో అయితే వైరల్ అయింది. మరి దాంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దమ్మున్న మగుడు. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా జస్ట్ లేఖలు రాసి స్పందిస్తే కనీసం ఒక ఎంపీ లేకుండా, ఎమ్మెల్యే లేకుండా, మరి సరైనటువంటి క్యాడర్ కూడా లేకుండా డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసి మరి వినతి పత్రాన్ని ఇచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని దయచేసి ఆపండి అనేటువంటి కోణంలో ఆయన మాట్లాడటం, దమ్మున్న మగుడు కాబట్టి చేశాడు అనేటువంటి కోణంలో ఆయన ప్రస్తావించడం మరి జనసైనికుల్లో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. టోటల్గా చూస్తే పవన్ కళ్యాణ్ గారు తను చేసినటువంటి పోరాట పటిమ, మరి జనసైనికులు చేసినటువంటి సేవ ప్రజలు చాలా బాగా గుర్తించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇదే కాదు, నేను ఫస్ట్లోనే చెప్పాను, ఎలక్షన్స్ అయిపోయినటువంటి వెంటనే ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా, ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి జనసైనికులు అంటే ఖచ్చితంగా ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటారు. కానీ మిగతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం కోరుకున్నారంటే అసెంబ్లీకి వెళ్తే బాగుండేది, ఆయనైనా సరే అసెంబ్లీకి వెళ్తే బాగుండేది, ఎందుకంటే ప్రశ్నించడానికి ఇంకొక గొంతు అంటూ ఒకటి ఉండేది అనేటువంటి కోణంలో చాలామంది ప్రస్తావించారు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది సోషల్ మీడియా వేదికగా అందరూ చూశారు, నేను చాలాసార్లు ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి విధానం ఏంటంటే ఖచ్చితంగా రాబోయేటువంటి, ఆల్రెడీ మార్పు స్టార్ట్ అయ్యింది, రాబోయేటువంటి విజయానికి ఇది నాంది అనేటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి దమ్మున్న మగుడు విశాఖపట్నం వెళ్ళాడు, మరి కలిసి వచ్చాడు అనేటువంటి జనసేన నాయకులు చెప్తున్నటువంటి ఈ మాటలకు సంబంధించి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ సోషల్ మీడియా కానీ నాయకులు కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.